మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలానికి చెందిన సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ సుజాత తన మనోభావాలన్నీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ధనికులు లేదా రికమెండేషన్ ఉన్న స్వార్థపరులు చేస్తున్న మోసాలకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వ అధికారులు అక్రమాలకు బలవుతున్న సామాన్యుడిని చులకనగా చూస్తున్నారని, ఈ ప్రభుత్వం కూడా చోద్యం చేస్తూ సామాన్య ప్రజలకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదని సుజాత మనోభావం వ్యక్తం చేశారు. సుజాత తనకు ఇతర సామాన్య ప్రజల ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ అధికారుల వైఖరిపై దుమ్మెత్తిపోశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజాస్వామ్యం మంటల్లో కలిసి దేశాన్ని దహిస్తుందని తెలిపారు. నా పేరు సుజాత, మల్కాజిగిరి వాసిని. సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. నేను ఒక పేదవాడు ఏదైనా పని చేసుకోవాలంటే ఈవెన్ జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కానండి, ఎంఆర్ఓ ఆఫీస్ లో కానండి, ఎక్కడ ఏ పనులు కావు సామాన్యుడికి, పేదవాడికి మరో ముఖ్యంగా. ఉన్నవాడిదే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళకి టెన్షన్గా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కూడా వాళ్ళకి పనులేకపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని లుక్స్ పనులు చేసినా కూడా వాళ్ళు గ్రేట్, వాళ్ళు లీడర్లు. కానీ సామాన్యుడికి మాత్రం ఎటువంటి పని జరగదు. ఈ సమాజంలో సామాన్యుడికి ఎటువంటి పని జరగదు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి, సామాన్యుడి దగ్గర డబ్బు లేదు కాబట్టి పని జరగదు. ఇది ఎక్కడ అన్యాయం అండి? దేశ దౌర్భాగ్యం ఇది, దేశ దౌర్భాగ్యం. నేను ఆవేశంతో మాట్లాడుతున్నా. ఏ సామాన్యుడు వెళ్ళి ఎక్కడ పోయినా పని చేసుకోవాలనుకుంటే నార్మల్ గా వెళ్తే ఏనా కొడుకు పని చేయడు. ఒక ఎమ్మెల్యే గారిది, ఒక మినిస్టర్ గారిది ఎవడెవరితో తీసుకెళ్లి రికమెండేషన్ చేస్తే కొండ మీద కోతి కూడా వస్తుంది. ఇది మన దేశ దౌర్భాగ్యం. నిజంగా చెప్తున్నా, మన దేశ దౌర్భాగ్యం ఇది. సామాన్యులంతా గులాంగిరి కొట్టుకుంటా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి దండాలు దశకాలు ఇట్లా పెట్టుకుంటా అయ్యామి బాంచాలి, అయ్యామి బాంచాలి అనుకుంటా బతకాలా మేము? ఎన్ని రోజులు బతకాలి? సామాన్యుడు పోతే పనులు అవ్వవా? ఆఫీసులు చెయ్యరా? ఎవరు ఎందుకు చెయ్యరు? సామాన్యుడు డబ్బు లేకపోతే బతకలేడా? గులాంగిరి కొట్టుకుంటానే ఉన్నాడు ఎప్పటికి? రికమెండేషన్ లేదా నడవదా? వాళ్ళు పైన చూడబడ్డారా? మేమే ఓటేసి ఎన్నుకుంటేనే వాళ్ళు గెలిచారు. మేం దేయి అంటేనే వాళ్ళు గెలిచారు. కానీ మేము వాళ్ళ దగ్గర దేయి అని కాళ్ళు మొక్కుకుంటూ మేము రికమెండేషన్, మేము వాళ్ళ గులాంగిరి కొట్టుకుంటా వాళ్ళకు అయ్యా సారు దండం దశకం దశకం అనుకుంటా గులాంగిరి కొడుతూ జీవితాంతం బతకాల? ఎన్ని రోజులు బతకాల? సామాన్యుడికి హక్కు లేదా? ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా? మేము ఉండాలా, చచ్చిపోవాలా ఈ ప్రజాస్వామ్యంలో? ఆవేశంతో చెప్తున్నా మల్కాజ్గిరి వాసు సుజాతని. నిజంగా నాకు కోపం వచ్చి ఈరోజు వీడియో చేస్తున్నా.